గోపురం ఛానల్ కు స్వాగతం. మీరు మా గోపురం ఛానల్ లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి. మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం శ్రావణ మాసంలో లక్ష్మీ నారాయణుల పూజా ఫలితం గురించి తెలుసుకుందాం. ఎవరి ఇంటి వాకిట్లో అనునిత్యం చక్కగా రంగవల్లులు దిద్ది ఉంటాయో, ఏ ఇంటి గుమ్మానికి పచ్చని తోరణాలు కట్టబడి ఉంటాయో, ఏ ఇంటి గడపకి పసుపు కుంకుమలు కనిపిస్తూ ఉంటాయో ఆ ఇంటిని చూడగానే ప్రశాంతంగా అనిపిస్తుంది, పవిత్రంగా కనిపిస్తుంది. ఇంటిని చూసి ఇల్లాల్ని చూడాలి అనే నానుడి ప్రాచీన కాలం నుండి ఉంది. ఇల్లు చక్కగా తీర్చిదిద్దబడి కనిపిస్తుంది అంటే ఆ ఇల్లాలు పద్ధతి కలిగినది అనే విషయము తెలిసిపోతూనే ఉంటుంది. ఆమెలోనూ లక్ష్మీ కళ కనిపిస్తూనే ఉంటుంది. ఇక వారు ఇల్లు మాదిరిగానే పూజా మందిరం కూడా కలకలలాడుతూ కనిపిస్తుంది. భగవంతుడు ఇక్కడే ఉన్నాడేమోనని అనిపిస్తుంది. నిజంగా ఇలాంటి ఇళ్లలోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. లక్ష్మీదేవి ఎక్కడైతే ఉంటుందో అక్కడికి నారాయణుడు తరలి వస్తాడు. ఇక లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండడం చూసి నారాయణుడు సంతోషపడతాడు. ఆ స్వామి ఆరాధిస్తూ ఉంటే అమ్మవారు ఆనందపడుతోంది. ఆ ఇద్దరికి శుక్రవారం రోజున పూజాభిషేకాలు జరపడం వలన లక్ష్మీ నారాయణులు మరింత ప్రీతి చెందుతారు. శ్రీమన్నారాయణుడి అనుగ్రహం వలన జీవితంలో స్థిరపడడం జరుగుతోంది. లక్ష్మీదేవి చల్లని దయ వలన సంపదలు పెరుగుతాయి, సౌభాగ్యం రక్షింపబడుతుంది. ఎవరైతే లక్ష్మీనారాయణులను అత్యంత భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉంటారో వారిని ఆ స్వామి వాహనమైన గరుక్మంత్రుడు కూడా కనిపెట్టుకుని ఉంటాడు. గరుక్మంత్రుని అనుగ్రహం వలన ఆయురారోగ్యాలు కలగడమే కాకుండా తలపెట్టిన కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి. ఇలా లక్ష్మీనారాయణులను సేవిస్తూ ఉండడం వలన ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతూ స్థిరమైన జీవితం లభిస్తుంది. ఓం నమో నారాయణాయ, హరి ఓం తత్సత్.